మేము భాగ్యలక్ష్మి దేవాలయానికి వద్దు, ఫలానా దేవాలయానికి వస్తాను అడగొచ్చు నేను. అలా భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలని ప్రశ్నించుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరే డిసైడ్ చేయరు ఇప్పటికి, మళ్ళీ సమర్శ చూద్దాను నేను. ఏ దేవాలయం దగ్గర రమ్మంటారో అడిగి రావడానికి సిద్ధం ఈ విషయాల్లో. ముఖ్యమంత్రి గారు రాకపోవడము నిజంగా దురదృష్టకరం. అది ఆ లేఖ నాది కాదు, ఆ సంతకము నాది కాదు. దీని చివరకు ఎన్నికల కమిషనరే ఇవాళ పేపర్లు చూసిన స్పష్టం చేసింది మాకు ఏం లేఖ అందలేదని చెప్పి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నన్ను విమర్శించినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీని అప్రదేశాలు చేసినటువంటి ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ మీరు చెప్పినట్టే ఆడుతున్నారు. మీరు చెప్పిన డేటే నోటిఫికేషన్ ఇస్తారు, మీరు చెప్పిన డేటే ఎన్నికలు నిర్వహిస్తారు, మీరు చెప్పినట్టుగానే వివరిస్తారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? ఇవాళ ఇవాళ ఎన్నికల కమిషనర్ స్పందించిండు మాకు ఇలాంటి లేఖలు ముట్టలే అవన్నీ ఉత్తుతాయి అని చెప్పి. మరి మీరు ఇప్పుడు దానికి ఏ విధంగా స్పందిస్తారు? మీరు అలా మేము రాస్తే పక్క రాస్తాం కావచ్చు, ఏ లేఖ రాసినా కూడా రాసి ఎవరు ముట్టాలి? ఎన్నికల కమిషన్ ముట్టాలి నిజంగా ఆపాలనుకుంటే. ఎన్నికల కమిషనర్కే ముట్టలేని ఎన్నికల కమిషనర్ అన్నాడు. మరి మా పార్టీని మేమే అప్రతిసభ చేసుకునే ప్రయత్నం చేయం కదా. కానీ టీఆర్ఎస్ పార్టీ పకడ్బందీగా ప్లాన్ ప్రకారం లేఖలు కేడేసి మళ్ళీ సోషల్ మీడియాలో సినిమా స్క్రిప్ట్ రాయించడం రాయిస్తా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మాట అనుకుంటారు. బండి సంజయ్ అంచరుడాట ఇంత తెలివి చేస్తున్నాడంటే చిట్టి పెన్సిల్ ఫస్ట్ అడుగుతాడు, చిట్టి పెన్సిల్ గట్ట 60 అంటాడు, చిట్టి పెన్సిల్ తర్వాత నెక్స్ట్ బండి సంజయ్ టాపిక్ వస్తుంది. అట్లా స్క్రిప్ట్ తయారు చేసి మెయిన్ స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్ పట్ల రోడ్డు మీద తిరగలేరు, గుర్తుంచుకోరు. దుబాక ఎన్నికల సందర్భంగా కూడా ఒక ఛానల్ సంబంధించి లోగో తయారు చేసి టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుందని చెప్పి, అయితే కాంగ్రెస్ పార్టీలో పెట్టుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పెట్టుకోరు కదా. దాని కూడా బీజేపీని మళ్ళీ బలం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వాళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకొని మళ్ళీ బీజేపీని అప్రదేశాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషనరే స్పందించాడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మేము ఫిర్యాదు చేసాం. మేము ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినాం, సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ. రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే, హోమ్ మినిస్టర్ మీరే, పోలీస్ అధికారులు మీరా, మీ వాళ్ళే. మరి ఈ ఎఫ్ఐఆర్ మీద విచారణ జరిపి ఎవరు రాశారు, ఎవరు పెండి చేసారు, ఏ విధంగా బయటకు వచ్చింది, దాని మీద విచారణ జరిపే అధికారం మీకు ఉంది కదా. పెద్ద 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 బ్రహ్మ విద్య అడిగేది, సైబర్ క్రైమ్ ఉండదు దీనికోసము. చిన్న చిన్న సోషల్ మీడియాలో పెట్టే యువకులు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పేరుతో కేసులు పెట్టి జైలు పంపే మీరు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని సంతకాన్నే పోర్చర్ చేయడము, లిటరాన్నే ప్రింట్ చేయడము, దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడము, ఇది దివాళా కొడతనం కాకుండా ఇంకేంటిది? ఇంకా నా డోర్లో ఫిర్యాదు చేసి ఎందుకు స్పందిస్తలేరు? ఇలా నేనే పిండి చేస్తే కావచ్చు, మా పార్టీ పిండి చేస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, అధికారం మీదే కదా. దీని మీద స్పందించాల్సిన అవసరం. ఎన్నికల కమిషన్ స్పందించినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రజలు నమ్మరు. మీరు చెప్పేటన్నీ అబద్ధాలని చెప్పి ప్రజల లోపల ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. ఎట్లా అబద్ధం ఆడతారు? మీరు నోటిస్తేనే అబద్ధాలు అనుకున్నారు, అది వేరే విషయం. అప్పుడప్పుడు నిజాలు చెప్పాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎన్నికల కమిషన్కు మేము ఫిర్యాదు చేసినాం, దాని మీద స్పందించిన ఎన్నికల కమిషన్ ఇవాళ మాకు ఎలాంటి లేఖలు రాలే, అన్ని ఉత్తుతి లేఖలే అని చెప్పన్నారు. ఇవన్నింటి కూడా స్పందించకపోవడం వలన ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. దీని ద్వారానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తే అందుకే మనం 20,000 రూపాయలు ఇస్తాము, అన్ని నష్టాన్ని అంచనా వేస్తాము, ఆ నష్టాన్ని పూర్తి సరిస్తాము. ఇంకొక విషయం చెప్తుంది ఈరోజు, గతంలో ఎవరికైతే 10,000 ముట్టినాయో
వాళ్ళకి అదనంగా ప్రచురిస్తాం మేము. ఇంకొకటి అంటాడు వీళ్ళు ఎవరంటే అలా మాట్లాడింది. ఒకరికి భాగ్యనగర్ మీద అవగాహన లేదు నాకు. భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే తెలియదు నాకు. అసలు భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి భాగ్యనగర్ అని పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఎక్కడుందో తెలియదు. వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పారే, అరే ఓ చెల్సి అవసరం అయితే దారు సలం పోతావు, మక్కా మసీదు పోతావు, నీ నిజాం సమాజం వద్ద మోకెళ్తావు, టోపీలు పెడతావు, అరే బండి సంజయ్ పిలిచింది నువ్వు నిజమైన హిందువు, నికార్స్ అనే హిందువు కదా, అందుకే నీ హిందుత్వం నిరూపించుకోవడానికి నిజమైన హిందువు అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రమ్మన్న. అరే ఎటో పోతావు, ఎవరో విడిచితే పోతావు. ఒక హిందువుగా నిర్భయంగా చెప్పుకునే బండి సంజయ్ పిలిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావడానికి నీకు అభ్యంతరం లేనిది అని మీ మంత్రులు ప్రశ్నించండి. ఈ మంత్రుల ప్రశ్నించిన కొరకు భాగ్యనగర్ అవగాహన లేదు ఆయన మాట్లాడు. ఈ ఇంకో మంత్రి మాట్లాడాడు, రైతు సంఘం చైర్మన్ ఆయనే, విద్యా బుద్ధులు నేర్పినటువంటి విద్యా సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి, ఆయనే 100 ఎకరాల స్థలంలో రైతు బంధును పేదలకు అందాల్సిన రైతు బంధును కూడా పొందే వ్యక్తి ఆయనే. ఆయన ఇలా నిధులు చెప్తుండే ఇవాళ కాదేదో స్థలాల పేరు మీద రైతు బంధు పొందే వ్యక్తి ఆయనే. తీస్తే అన్ని తీస్తాం, బయట ఇస్తాం, బయట అన్ని బయటకు తీస్తాం, పక్క అనుమానం లేదు అలా. ఇవాళ ఉంటారు అధికారం, పక్క నెక్స్ట్ అధికారం వస్తుంది వాడి. రైతు బంధు సంగతిస్తాము, అందరు సంగతిస్తాం, చాలా అనుమానం లేదు అలా. అహంకారం ఉండద్దు. అరెస్ట్ చేయాలి, నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి నన్ను. అరెస్ట్ చేస్తారా చేయండి, ఇప్పుడు దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీ చేత అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరే మీద ప్రభుత్వం మీరే ఫిర్యాదు చేస్తారా? ఇలా ఫిర్యాదు చేశారు, అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? బండి సంజయ్ తప్పు చేయలేదని నేను రెచ్చగొట్టినాట. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే 30 కోట్ల మంది హిందువులను దేశం నుంచి తరిమి కొడతారా పంపుతారా అని చెప్పంటున్నారు. అంటే 30 కోట్ల మంది ముస్లింలను పంపుతారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తప్పు లేదు, 30 కోట్ల మంది ముస్లింలు పంపుతారని తప్పు లేదు. నేను హైదరాబాద్ నుంచి హిందువులను పంపుతారా మీరు అంటే తప్పు. నేను ఆయన రెచ్చగొట్టారంటే నేను రెచ్చగొట్టాట. బాగా చెప్తా, బరాబర్ అడుగుతాం మేము, మళ్ళీ అడుగుతున్నా. 30 కోట్ల మంది ముస్లిం దేశం నుంచి పారదొస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారంటే, మరి మీరు ఎంఏఎం పార్టీ కలిసి హైదరాబాద్ ఉన్నటువంటి భాగ్యనగర్ ఉన్న హిందువుడికి వచ్చి పంపుతారా? ఇదే రవి పథకము. ఇవాళ అందుకే ఒక ప్లాన్ ప్రకారం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళు పోయేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంఏ పార్టీకి వేసినట్టు అని చెప్పి భావించే తిరస్కరిస్తే వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కుట్రలు అంతా ఉన్నారు. అందుకే ఎంఏ పార్టీ ఎట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా ఆడుతున్నాడు. అందుకే సీఎను ఎలా వ్యతిరేకించిన రాష్ట్ర ముఖ్య టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఇదే భాగ్యనగరంలో 40,000 పైగా రోహింగ్యా అన్నారు. వాళ్ళు ఇక్కడి పారదొద్దామా వద్దామా రాష్ట్రం టీఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఇంత నీచమైన బుద్ధి అంటే వాళ్ళ ఓట్ల ద్వారా మళ్ళా ఎన్నికలు రాయగలుగుతూ వదలలేదు. ఎంఏం పాట చెప్తే వాళ్ళు ఓట్లు ఇస్తారు కాబట్టి, వాళ్ళంతా ఓటు బ్యాంక్గా మారింది కాబట్టి, గబ్బబుత్త ఓట్లు కాబట్టి. రోహింగ్ ఆట ద్వారా వాళ్ళ ఓట్లకు వాళ్ళకు ఓటరిస్ట్లో ఎంటర్మెంట్ చేసింది ఎంఏ పార్టీ. వాళ్ళైతే ఎంఏ పార్టీకి వేస్తారు, అయితే టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. వాళ్ళకు గుర్తించడం తప్ప ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తారు. పిఎఫ్ఐ ఇలా పిఎఫ్ఐ ఉంది ఇక్కడ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఓటు బ్యాంక్ మారారు వాళ్ళు కూడా. మసీదుల కేంద్రంగా సమావేశం పెడుతున్నారు వాళ్ళు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇలా కేరళలో నిషేధ సంస్థ. అది అనేక మంది హిందూ యువకులను హత్య చేసినటువంటి దుర్మార్గ సంస్థ. అది ఇలా పిఎఫ్ఐ విచ్చలవిడిగా కార్యక్రమాలు చేపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిఎఫ్ఐకు మద్దతు తెలిపే విధంగా వాళ్ళు పెంచి పోషిస్తూ వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ ఓట్ల ద్వారానే గెలుపు పొంది ఆ ఓట్ల ద్వారానే జిహెచ్ఎంసీని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు, మీరు మాత్రం దేశభక్తులు,
దాన్ని వ్యతిరేకిస్తే మేము రెచ్చగొడుతున్నామని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు. ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయితే గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, ఛాయం కూడా వ్యక్తి ప్రధానిగా అయింది కాబట్టి పేదకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నా చెప్పి. ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారే ఛాయం కొన్న వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి ఏదో అమ్ముతున్నా చెప్పి అన్నారు. మరి ఆయన రెచ్చగొట్టాడు కదా, ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు కదా, ఎంత చర్య తీసుకోరు ముఖ్యమంత్రి మీద? చైనా మీద యుద్ధం చేయక చితికిన పడ్డారట, దేశద్రోహం కాదా? దేశ సైనికులను అవమానించారు కదా, అది పరోక్షంగా చైనాకు సహకరించారు కదా? ఏ దేశం గురించి ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇవన్నీ విషయాలను కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి మీ దగ్గర లేదు. మేము ప్రజల కంట్రోల్లో పనిచేస్తాం, మేము మీ కంట్రోల్లో పనిచేయం. మేము మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అండగా ఉంటున్నారు. పక్క అంటే 30 కోట్ల మంది ముస్లిం గురించి ముఖ్యమంత్రి మాట్లాడితే రెచ్చగొట్టినట్టు కాదు, 80% ఉన్న హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నేను మాట్లాడితే మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రసంగం. ఇంకా రెచ్చగొట్టుకుంటే స్టార్ట్ చేయాలి మేము. ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్లు భయపడుతున్నారు, ఇంకా రెచ్చగొట్టే అవసరం మాకు లేదు. వార్త పూరిస్తాం, అదే రెచ్చగొట్టడమని మీరు భావిస్తే మాకు ఏమి ఇబ్బంది లేదు, మీరు అనుకోరేం కాదు. బరాబర్ మాట్లాడతాం, 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడడం తప్పే కానే కాదు. మీరు రోహింగ్యా గురించి మాట్లాడితే తప్పు కానప్పుడు లెక్క చేయండి, భాగ్యనగర్లో ఎంతమంది బంగ్లాదేశీ ఉన్నారు, ఎంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉన్నారు, ఎంతమందికి మీరు ఓట కల్పించారు, ఎందుకు వాళ్ళకి పంప ప్రయత్నం చేస్తలేరు? ఇలా ఇతర దేశాల్లో ఉన్న హిందువులు, భారతీయులైనటువంటి హిందువులు ఇతర దేశాల్లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న హిందువులు, లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు ఇలా వేల సంఖ్యకు మారితే నా హిందువులు ఏడవేరని చెప్పి భారతీయులు ఇలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు అక్కడ ఉండలేక తల్లి భారత మాత ఒడిలో రక్షణ పొందడానికి వస్తే, వాళ్ళని రక్షించడానికి సిఐ తీసుకొస్తే, దాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ ఉన్న బంగ్లాదేశుల విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేడు, పాకిస్తాన్ల విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేడు, వాళ్ళకు ఓటకు ఎందుకు కల్పించాడు? నువ్వు కల్పించినట్లయితే గతంలో వారు కల్పిస్తే నువ్వు ఎందుకు గుర్తిస్తలేవు, వారిని ఎందుకు ఇక్కడికి పంపిస్తలేవు, వాళ్ళ వాళ్ళందుకు జరిగే లాభం ఏంటి? తెలంగాణకు, భాగ్యనగరానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా లేవా, దేశానికి ఇబ్బందులు కలుగుతాయా రావా, ఆ విషయంలో ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? ఎందుకు సిఎన్ వ్యతిరేకించారు? ఎందుకు ఎన్ఆర్సీని వ్యతిరేకించారు? ఎందుకు ఈ సంస్థల మీద, ఈ ఇతర దేశాల రాష్ట్రాల మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు గుర్తిస్తలేరు? వాళ్ళ ఓట్ల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? కాబట్టి దయచేసి ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి, వాస్తవ విషయం ప్రజల గురించి ప్రయత్నం ఏ పాఠం చేయాల్సి ఉంటుంది. నేను మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ లేఖ విషయంలో తప్పుడు ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వాస్తవాలను వివరించడానికి మాత్రమే భాగ్యనగర్ పోయినా. ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం పోయినాం, ఎంఏం పార్టీకి అధికారం ఇస్తే రేపు అక్కడ కూడా పోనియారు. ఎంఏం పార్టీకి అధికారం ఇస్తే మేయర్ పదవి ఇస్తే ఆడు కూడా పోనియారు. మేయర్ ఇస్తే పీఠం, మేయర్ పీఠం ఇస్తే ఏ డబ్బులు పోనియారు. అంటే అన్ని విషయాలను ప్రజలు జాగ్రత్తగా గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ఎట్టి ప్రశ్నలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించబోతున్నది. ఇలా వాళ్ళ మంత్రి అన్నాడట, 25 సీట్లు గెలిచినా కూడా మేము మేయర్ పది తీసుకుంటామని చెప్పి, అంటే 25కు పరిమితమైన వాళ్ళు. ఇక మేము అన్న వాళ్ళన్న 25 సీట్లు గెలిచినా కూడా మేయర్ అయితే అంటే 20 సీట్లకే పరిమితం. టీఆర్ఎస్ పార్టీ సర్వేలు అట్నే చెప్తున్నాయి, సర్వేలన్నీ కూడా అట్నే చెప్తున్నాయి.
అందుకే చెప్తున్నా కేసీఆర్ గారు ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. బీజేపీ అంటే భయం పట్టుకున్నది, ఎంఏ పార్టీకి అప్పచెప్పి వాళ్ళకన్నా అప్పయిద్దాం, మేము ఎట్లా వస్తాం వాళ్ళకి అప్పయిద్దాం ప్రయత్నం చేస్తాం. కాబట్టి భాగ్యనగర ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ విశేష స్పందన వస్తున్నది, ప్రజలు ఆదరిస్తున్నారు, సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పాత బస్తు నుంచి ఫస్ట్ బకాయిలు వసూలు చేసిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగాలి. పాత బస్తు నుంచి అక్కడ బకాయిలు చెల్లించిన తర్వాతనే వసూలు చేసే దమ్ముంటే పోటీ ఇవ్వాలి, వసూలు చేసిన తర్వాతనే ఎన్నికల్లో పోటీ ఇవ్వాలి. బక్కద భాషకు పోమని చెప్పండి, అనుమానం లేదండి, దేనికైనా పోవచ్చు. అందుకే ఆలోచన, అరే భాగ్యశ్రీ రావడానికి ఇంకా ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు, పక్కటి మసీదు ఉంది ఆడికన్నా ఉత్తరవచ్చు అనుకున్నాం. ఇంట్లో కూడా కాపాడుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇంట్లో కూడా కాపాడు, అంటే ఇంటికే పరిమితమయ్యారు, అందుకే వారు బయటకు వస్తాం అనుకుంటున్నారు. సస్పెండ్ చేస్తే మన దుబ్బాకులు ఎందుకు ప్రచారం చేసిన వాళ్ళతోని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు ప్రచారం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎందుకు పాల్గొంటున్నారు, మరి సస్పెండ్ చేసాక వాళ్ళు ఎందుకు వాడుతారు వాళ్ళ గురించి, సస్పెండ్ ఆడ పార్టీకి పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీలను కానప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీలను తీసుకుంటున్నప్పుడు తీసుకుంటారని ఎందుకు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు, సస్పెండ్ చేసాక కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళ దృష్టిలో, వాళ్ళు తీసుకుంటే వీళ్ళకి అభ్యంతరం లేదు. మరి హైదరాబాద్కి ఏం చేసినో చెప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి 30 కోట్ల మంది దేశస్తులను ఈ దేశం దిగుబారింపుతాను ఎందుకు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, చైనా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, దేశ ప్రధాన గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం చెప్పినో ఏం చేస్తుండో చెప్పకుండా, ఏం చేసిండో చెప్పకుండా, వాళ్ళు చేసిందంటే మేనిఫెస్టో ఎందుకు డిలీట్ చేసేది అలా వెబ్సైట్ నుంచి. ఇప్పుడు అధికారం ఇస్తారు తప్పకుండా చేస్తాం, అధికారం ఇవ్వకుండా కూడా హైదరాబాద్కు ఏమిచ్చిందో ప్రజలు తెలుసు, దుబ్బాకలు ఏ విధంగా ప్రచారం, దుబ్బాకకు ఏమిచ్చిండ్రు అన్నారు, ఏమిచ్చినామో ఎన్నికల సందర్భం చెప్పినాం, కడపత్ర ద్వారా ప్రచారం చేసినాం, దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పారు, హైదరాబాద్ కూడా అదే చెప్తాం గల్లి గల్లీ తిరిగి. దాని టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పాడుకోమని చెప్పండి, అధికారం టీఆర్ఎస్ పార్టీ ఉంది రాష్ట్రంలో, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఇచ్చిపోయి చెప్పండి, ఫస్ట్ దాని సమాధానం చెప్తాం మేము. మీడియా సమావేశంలో మీ ముందనే మాట్లాడినా, త్రిబుల్ డ్రైవింగ్ పోమని చెప్పినా, సిగ్నల్స్ దాటమని చెప్పినా, లైసెన్స్ లేకుండా తిరుగుమని చెప్పినా, ఇన్సూరెన్స్ కూడా తిరుగుమని చెప్పినా, హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి మంచి లేదు, వరదలతో ముంచెత్తారు, ట్రాఫిక్ వ్యవస్థ సరిగా లేదు, దాన్ని ఫస్ట్ ప్రక్షాళన చేయండి, అన్ని సభల రోడ్లు మంచి చేయండి, కేవలము భారతీయ జనతా పార్టీకి యువకులు సహకరిస్తున్న ఉద్దేశంతో కారణం లేకుండా యువకులను టార్గెట్ చేసి ఫోటోలు తీసి ఛానల్ వేస్తున్నారు, వాటి విషయంలో మాట్లాడడం మేము. ఫస్ట్ రాష్ట్రాన్ని అమ్మకుండా కేసీఆర్ రాబడకుండా దేశాన్ని కూడా తీసుకుంటాం మేము. చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, చేసింది వాళ్ళే అసలు బండారం బయటపడుతుంది కాబట్టి వాడు ఇప్పుడు అందుకే అంటున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకటే, ముఖ్యమంత్రి వాళ్ళే, పోలీసు అధికారులు వాళ్ళే అనేటప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎందుకు చెల్లించుకుంటారు, చిన్న చిన్న కేసులలో యువకులు పట్టుకొచ్చి సైబర్ క్రైమ్లు టాస్క్ ఫోర్స్ పట్టుకొచ్చి బెదిరిస్తారు కదా, దుబాయిలు ఉన్న వాళ్ళని కూడా ఎయిర్పోర్ట్ కాస్త పట్టుకుంటారు కదా, దుబాయిలు ఉన్న వాళ్ళని గుర్తించారు, మరి ఇక్కడ ఉన్నది గుర్తిస్తలేరు, దుబాయ్లో గుర్తించి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల వరకు వచ్చి కౌన్సిలింగ్ చేసి బెదిరించి ఆయన ముంబైలో ఎయిర్పోర్ట్ దిగానే పట్టుకపోయి ముంబై పోలీసులకు సమాచారం నుంచి పట్టుకుంటారు కదా, మరి ఇక్కడ ఇంటి దగ్గర పట్టుకుంటలేరు. ఎలక్షన్ ఎప్పటిసారి ఎందుకు కూర్చో మాడతాం, ప్రతిసారి ఎందుకు కూర్చో మాట తప్పేమనేది
ఇక్కడ మన తెలంగాణ నుంచి మాట్లాడారా? మీరు తెలంగాణ నుంచి మాట్లాడారు, ఇక్కడ నుంచి మాట్లాడండి. హిందూ దేవాలయం నుంచి మీరు ఇంకో ప్రశ్న అయ్యారు. మీరు ఎండోమెంట్ ద్వారా హిందూ దేవాలయం నుంచి వస్తున్నటువంటి నిధులు పైసలను వాళ్ళు ఇతర మతస్థులకు ఎందుకు కేటాయిస్తారు? దాని గురించి అడగండి. అది కూడా చెప్తాను నేను, పక్క ఓటు వస్తాను మేము. చెప్పండి. తెలుసుకుంటాను చెప్పండి చెప్పండి. మాకట్లేదు. మరి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్లు ఇచ్చినాం మేము. తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్లు ఇచ్చినాం. హిందువుల గురించే, హిందువులకి ఇచ్చినాం మేము, హిందూ దేవాలయాలకు ఇచ్చినాం మేము. ప్రసాద్ స్కీమ్ మేము పెట్టిందే. అన్నస్తరీ స్కీమ్, ప్రసాద్ స్కీమ్ కూడా మనదే. ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడుతున్నాం కావచ్చు, కానీ ఇతర మతాలకు ఇస్తలే మేము, ఇతర మతాలకు ఇస్తలే మేము, ఇతర మతాలకు ఇస్తలే మేము. ఇరిగేషన్ తప్ప తిరుమల దేవస్థానం పైసలు ఇస్తలేరా? నేనేమంటున్నా అంటే, మీరు అంటారు హిందూ దేవుడి నుంచి అంత ఆదాయం వస్తుంది, మీరంటారు కదా, అంత వస్తుంది కదా, అది సమాజానికి ఉపయోగపడమని పెడుతున్నాం మేము. అరే మీరు వస్తారంటే హిందువుల పెడతాం పక్క బరాబర్ పెడతాం. మీరు అడగడానికి అంటున్నా, పెట్టొద్దని అడగడానికి మీరు ఒకటి అంటున్నా నేను, పెట్టొద్దని అడగడానికి మీరు ఒకటి అంటున్నా నేను. మీద నాకు చిత్తం కొత్త కేసు. నేను హిందూ ధర్మం గొప్పతనం అది నేత్రే. నాకు ఆన్సర్ మీరు వాదించకండి, క్వశ్చన్ వాదించకండి, క్వశ్చన్ అడగండి, వాదించిన తర్వాత వాడదాం. నేను చెప్తా, హిందూ ధర్మం గొప్పతనమే అది, హిందూ ధర్మం గొప్పతనమే అది. కానీ ఆ గొప్పతనాన్ని కొంతమంది పాలకులు కొన్ని పార్టీలు ఆసరగా చేసుకొని హిందూ ధర్మాని పట్ల నిర్లక్ష్యం వహించే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా అదే జరుగుతున్నది. హిందూ దేవాలయం నుంచి వచ్చే నిధుల ద్వారా ఆ నిధులు ధర్మం కోసం వెచ్చించకుండా సమాజానికి వెచ్చిస్తే ఇబ్బంది లేదు, అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఇబ్బంది లేదు. కానీ ఇతర మతస్థులు, ఇతర మత సంస్థల కోసం వెచ్చిస్తూ ఉన్నాయి. మళ్ళీ హిందూ దేవాలయం నుండే డబ్బులను హిందూ దేవాలయ అధికారులు కూడా అర్చకులు కూడా స్వేచ్ఛగా వాడుకునే పరిస్థితి లేదు. తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళ డబ్బు పెద్ద ఐడియా దాని మీద తెలుసుకొని చెప్తాను మీకు తప్పకుండా. పక్క మీరు అన్నట్టు మీరు మాట్లాడినా మీరు మాట్లాడకుండా 100% హిందూ గురించి మాట్లాడదాం, ధర్మం గురించి పక్క మాట్లాడదాం, దాని అనుమానం లేదు. హిందూ అంటే హిందువులు మారు, తప్పే ఉండేది అలా. మెజార్టీ పెరుగు ఆరు నుంచి పాటు మెజార్టీ మారుతుంది, తప్పే ఉండదు. వస్తాయి ఛార్జ్షీట్ రేపు కదా, రేపు రేపు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. దానికి కేంద్ర మంత్రివర్యులు ప్రకాష్ జావడేకర్ గారు వస్తున్నారు రేపు 12 o'clock. మేనిఫెస్టో కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తాం మేము. మీకు లిస్ట్ వచ్చిందా? ఎన్నికల కమిషన్ పంపించాలి, పంపిస్తాం ఇవాళ.
పంపిస్తాం ఇవాళ. సార్ కాంపిటీషన్ పెరిగింది, పోటీ పెరిగింది, ఇస్తాం ఇవాళ బీఫామ్ ఇస్తాం కదా, ఇవాళ రేపటానికి అవకాశం ఉంది కదా, బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళ అభ్యర్థులు. మీరంటే 576 మంది వేరే పార్టీకి లేరు, కొంతమంది బీజేపీ అభ్యర్థులు వెళ్ళారంటున్నారు, వాళ్ళకి అభ్యర్థులకే మేము పడితే పూత కొట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను వచ్చేవాడు రాదు, ఇంకొక విషయం మర్చిపోయి చెప్పడం, వాళ్ళ గతంలో ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్ సమస్య ఎమ్మెల్యేనే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే పాకిస్తాన్లో పౌరసత్వం ఇస్తాడు, పాకిస్తాన్లో పౌరసత్వం ఇస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఉంచాలి. ఇంకో ఆయన రోహింగ్యాలకు అవకాశం ఇస్తా ఉన్నాడు, 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు మాకు ముఖ్యము, రోహింగ్యాలకు రక్షణ కల్పిస్తా అన్నాడు. గాంధీ గారు ఉన్నారు, నాతో అనిపిస్తారు అట్లా. ధన్యవాదాలు.